యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు గురువుగారు ఏ పాట పాడతారో, ఏ పాటకి స్వరం పాడతారో పాటలాగా, లేదా కీబోర్డ్ మీద స్వరము సాహిత్యంతో కీబోర్డ్ ప్లే చేస్తూ వివరణిస్తారనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా మనం దానికోసమే, కానీ మనం ఒక కొన్ని విషయాలు, సంగీతమునకు సంబంధించిన విషయాలు కొన్ని తెలుసుకోవాలండి. ఇది తెలుసుకోవటానికి వయసు ఏమీ అడ్డురాదు. ఒక విషయం తెలుసుకోవాలంటే కొత్త విషయాలు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, చనిపోయే ముందు వరకు కూడా నేర్చుకోవచ్చు అయ్యా. అంటే ఆసక్తి ఉండాలే కానీ అలవడని విద్య అంటూ ఏమీ ఉండదని పెద్దలు చెప్పారు. అలాగే చాలామంది సంగీతం నేర్చుకుంటూ ఉంటారు. మనం సంగీతం గురించే మాట్లాడదాం. అయితే గురువులంతా కూడా చాలా గొప్పవారు. ఏ గురువుని మనం నిందించడానికి లేదు, ఎందుకంటే వారు తమకున్న జ్ఞానాన్ని, తమకు కొంత జ్ఞానం ఉంటే ఆ కొంత జ్ఞానాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏ గురువు కూడా విద్యను దాచుకోడండి. నా అనుభవంలో గ్రహించినటువంటి విషయం ఇది. కాకపోతే పిల్లలో మా గురుగారు చెప్పలేదంటారంటే వీళ్ళు గురుగారు చెప్పే ఉంటారు, వీళ్ళు మర్చిపోయి ఉంటారో, లేదంటే రాసుకోకుండా ఉంటారు. అవన్నీ సహజం. మనం సంగీతం నేర్చుకుంటున్నాం అంటారు కదా. ఈ సంగీతమునకు పేరు ఉంటుంది కదా, ఆ పేరు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనం కర్ణాటక సంగీతము అంటారు. ఇంకొక పేరు ఏంటంటే దీనికి శాస్త్రీయ సంగీతం అంటారు. ఈ కర్ణాటక సంగీతము సౌత్ ఇండియాలో వాడుకలో ఉంది. మరి దక్షిణ భారతదేశం అయిపోయిన తర్వాత మన ఉత్తర భారతదేశం ఉంది కదా, మరి అక్కడ హిందుస్థానీ సంగీతం అంటారు. అంటే నార్త్ ఇండియన్స్ పాడేదనమాట. అలాగే ఇంకొక సంగీతం ఉంది మనకి, పాశ్చాత్య సంగీతము, వెస్ట్రన్ మ్యూజిక్. విదేశస్థులంతా కూడా పాడేది వెస్ట్రన్ మ్యూజిక్ అండి. తెలుసుకుంటానని చెప్తున్నాను. అయితే కర్ణాటక సంగీతమునకు కానీ హిందుస్థానీ సంగీతమునకు కానీ పాశ్చాత్య సంగీతమునకు కానీ ఎవరికైనా సరే స్వరములు ఏడే ఉంటాయి, కాకపోతే ఉచ్చారణ వేరే ఉంటుంది. మన కర్ణాటక సంగీతమునకు సంబంధించినంత వరకు సరిగమ పధని అని సప్తస్వరములు ఉంటాయి. అదే హిందుస్థానీ వారైతే నార్త్ ఇండియన్ మ్యూజిక్ రేని రేని ఉచ్చరిస్తారంటే తేడా, సారే గామ పధని. మరి వెస్టర్న్ మ్యూజిక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పాటగాళ్ళు ఒక రకంగా ఉచ్చరిస్తారు, ఇన్స్ట్రుమెంట్ల వాళ్ళు ఇంకో రకంగా. పాటగాళ్ళు ఏమంటారంటే డోరే మీ ఫా సోలా టి, అంటే మన సరిగమ పధని అనమాట. డోరే మీ ఫా సోలా టి అదే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్లు వాంచి వాళ్ళు అయితే ఏంటంటే ఈ వైలిన్ ఇంకా ఉంటాయి కదా వాళ్ళకి గిటార్ అని. ఇంగ్లీష్లో మీకు ఏబిసిడీలు అందరికీ తెలుసు. ఒక ఏడు చెప్పండి అందరూ కూడా, సిడిఈఎఫ్జిఏబి. అయితే ఈ సిడిఈఎఫ్జిఏబి అని ఉచ్చరించకుండా ఏబిని లీవ్ చేసేసి సీని స్టార్ట్ చేస్తారు. సిడిఈఎఫ్జిఏబి ఆ ఏబి లాస్ట్ని కలుపుతారు. అవి అనమాట, అవి వాళ్ళకి స్వరములు ఏడే ఉంటాయి కదా, సప్త స్వరములు అంట వాటిని. సి అంటే సా, డి అంటే రీ, ఇ అంటే గా, ఇలా ఉంటాయి ఉంటారు. అయితే మన సంగీతం వరకు మనం ఏం చేద్దామంటే కర్ణాటక సంగీతమునకు అర్థం ఉంటుంది. చాలామంది అంటారు కదా, అర్థం కాని చదువు వ్యర్థము అని. మనకి తెలిసిన విషయాలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. తెలియని విషయాల్లో ఎవరిని పెద్దలు అడిగితే ఖచ్చితంగా చెప్తారండి. నేను చెప్పే విషయాలు అందరికీ తెలియవు అని కాదు, కాకపోతే తెలియని వారికి తెలుస్తాయి అనమాట. చక్కగా ఇవన్నీ కూడా మీ పిల్లల ద్వారా మీ పిల్లలతో పాటు మీరు వినండి, పిల్లలకి వినిపించండి, చక్కగా అందరికి తెలుస్తున్నాను. చాలామంది గురువులు చెప్తూ ఉంటారు, కొంతమంది మర్చిపోతూ ఉంటారు అనమాట. మళ్ళీ ఒక్కసారి మననం చేసుకుందాం అనమాట. కర్ణాటక సంగీతమునకు అర్థం ఏమిటంటే ఏ కర్ణాటక రాష్ట్రం నుంచో లేకపోతే కర్ణాటక దేశం నుంచో వచ్చింది కాదండి, నేను శ్రద్ధగా చెప్తున్నాను. కర్ణము అనగా చెవి. కర్ణ మీన్స్ ఇయర్. చెవికి ఇంపుగా ఉన్న సంగీతమును, విచ్ ఈజ్ మెలోడియస్ టు హియర్, కర్ణాటక సంగీతం అందురు ఈజ్ నన్ యాజ్ కర్ణాటిక్ మ్యూజిక్.
కర్ణము అనగా చెవి, చెవికి ఇంపుగా ఉన్న సంగీతమును కర్ణాటక సంగీతము అంటారన్నమాట. ఏమన్నా కష్టం ఉందా? ఏమి లేదా. అలాగే ఈ సంగీతం మనకు వచ్చే ముందు మనం మరి ఈ సంగీతం చాలామంది మహానుభావులు పాడారన్నమాట, ఎంతోమంది మహానుభావులు. మన కర్ణాటక సంగీతం నారదుడు పాడినటువంటి సంగీతం నారద సంగీతం అంటారు. అలాగే హిందుస్థానీ సంగీతము హనుమంతుడు పాడిన సంగీతం అంటది, దాన్ని హనుమత్ సంగీతం అంటారండి. అయితే మనకి ఇప్పుడు ఈ రచనలో ఈ సంగీత సాధన ఎలా మొదలైందంటే పురంధరదాసు గారని ముఖ్యంగా ఆయన గురించి మనం చెప్పుకోవాలి. మన సంగీతం మనకు పితామహుడు, ఒక తాతగారు అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు పాడినా, ఘంటసాల గారు పాడినా, నీదండ్రు కృష్ణమూర్తి గారు పాడినా, ఇంకా చాలామంది ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు అండి. పేర్లు నాకు గుర్తులేవు, చాలా మహానుభావులు. ఎవరు పాడినా ఈ పురంధరదాస్ గారు రాసినటువంటి ఈ సరళీస్వరములు, ఈ జంటస్వరములు, ఈ అలంకారములు, ఈ పిల్లారి గీతములు, తర్వాత స్వర పల్లవులు, తర్వాత స్వరజతులు, తర్వాత హైప్ స్వరాస్, లోప్ స్వరాస్, ఘాటు స్వరాస్, ఇలా ఒక ఆర్డర్ పెట్టారు. అప్పటి నుంచి అంతా పాడుకుంటున్నారు. కాబట్టి సంగీతమునకు పితామహుడు శ్రీ పురంధరదాసు. మరి ఫస్ట్ లెసన్ సరళీస్వరములు ఈయనే రాశారు, జటస్వరములు సెకండ్ లెసన్ ఈయనే రాశారు, థర్డ్ లెసన్ అలంకారములు కూడా ఈయనే రాశారు, ఫోర్త్ లెసన్లో ఫోర్ గీతాస్వరకి శ్రీగణనాథ, కొందగౌర, కెరయ నీరను, పద్మనాభ, ఈ గీతాలను ఈయన రాశారండి. అలాగే తారాస్థాయి స్వరములు, మంత్రస్థాయి స్వరములు, దాటు స్వరములు. కాబట్టి ఆయన పేరు ఖచ్చితంగా తెలియాలండి. అలాగే మనకి సంగీతం అనగానే సంగీతమునకు కూడా అమ్మానాన్నలు ఉంటారండి. మనకు అమ్మానాన్నలు ఉన్నారు కదా సంగీతమునకు, ఎవరు? శృతి లయలు. శృతి అంటే అమ్మ, మదర్స్ నేమ్. లయ అంటే నాన్న, ఫాదర్స్ నేమ్. సో సంగీతమునకు ఇప్పుడు అమ్మానాన్నలు ఎవరు చెప్పండి? శృతి లయలు అనమాట. ఏమీ కష్టం లేదు, నన్ను తెలుసుకుంటే సరిపోతుంది. శృతి లయలు సినిమా కూడా మనకు వచ్చింది మనకి. అలాగే ఈ శృతి లయలు అయిపోయిన తర్వాత అలాగే సంగీతమునకు త్రిమూర్తులు ఉన్నారు. ఎందుకంటే ముగ్గురు కదా త్రిమూర్తులు అంటే, అఫ్కోర్స్ మనకందరికీ తెలుసు త్రిమూర్తులు అనగానే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని గుర్తొస్తుంది. ప్రపంచమునకు త్రిమూర్తులు వారు. సంగీతమునకు త్రిమూర్తులు శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ ముత్తుస్వామి దీక్షితారు. సంగీతంలో ఎక్కువ రచనలు 100% ఉంటే ఒక 90% వేళే వస్తాయండి సంగీత త్రిమూర్తులు. సో సంగీత త్రిమూర్తులు ఖచ్చితంగా మనం గుర్తెట్టుకోవాలి, శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ ముత్తుస్వామి దీక్షితారు. ఇక పాటలు పాడటానికి మనకి ఏం కావాలి? సాధారణంగా ఏం కావాలంటే ఏవో చెప్తారు శృతి బాక్స్ అయ్యి. పాటలు పాడటానికి స్వరములు కావాలి. స్వరములు మా ఇప్పుడు సరిగా పాదని సని దరి స. సో ఆ శృతి ఖచ్చితంగా శృతి ఉంటుంది. ఆ శృతిలో మనం ఈ స్వరాలు పాడాలన్నమాట. ఈ స్వరములు 7 సప్త స్వరములు. 7 స్వరములను ఏమని పిలుస్తాం మనం? సప్త స్వరములు. స రి గ మ ప ధ ని సా. ఈ సప్త స్వరములు అనేవి సరిగమ పధని సాంకేతిక నామములు. ఇది ఒరిజినల్ నేమ్స్ అనమాట. ఏమంటే సా షడ్జము, సా పేరు షడ్జము అని వచ్చింది. ఎందుకు వచ్చింది? షట్ అంటే సంస్కృతం 6 కదా, ఈ 6 స్వరములకు అది బేస్గా ఉంది. సా పైన రి గ మ ప ధ ని, అందుకే దానికి ఆ పేరు వచ్చిందంట. సప్త స్వరములకు సాకి సా 6 స్వరములకు ఆధారంగా ఉంది కాబట్టి దానికి షడ్జమం అని పేరు వచ్చింది. రెండవది రి. మూడవ స్వరం గ. రి అంటే రిషభము. మూడవ స్వరం గ అంటే గాంధారము. మా అంటే మధ్యమము. నాలుగో స్వరం ప అంటే పంచమము. ఐదో స్వరం ఇది. ధ అంటే దైవతము. ఆరో స్వరం ని అంటే నిషాదము. ఈ సప్త స్వరముల నేమ్స్ అన్నమాట ఇవి. షడ్జము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. అయితే వీటికి వీటికి పక్షుల యొక్క కూతలతో కూడా వీటి ధ్వనులను పోల్చారన్నమాట. సా షడ్జమం కదా, అది నెమలి కూతలాగా ఉంటుందంట. అంటే షడ్జమం యొక్క ధ్వనిని నెమలి కూతతో పోల్చారు. రి అంటే రిషభము. రిషభం అంటే ఎద్దు, వృషభం అంటే.
పశు సమూహంలో ఆంబోతు లంకి వేస్తే ఎలా ఉంటుందో ఈ ఋషభం యొక్క ధ్వని అలా ఉంటుందంట. సో రి అంటే రి యొక్క ధ్వనిని ఆంబోతు లంకితో పోల్చారు. మూడు గా, గాంధారము అంటే గానమును ధరించినది అని అర్థం. అది ఈ గాంధారం మేక అరుపుతో పోల్చారండి. మా అంటే మధ్యమం, సప్తస్వరాల మధ్యన ఉంటుంది అది, మిడిల్లో చూడండి, దానికి మధ్యమం పేరు వచ్చింది. దీన్ని క్రౌంచపక్షి కూతతో పోల్చారు. ఐదో స్వరం ప, పంచమము. ఈ పంచమము యొక్క ధ్వని కోకిల కూతతో పోల్చారండి. కోకిల కూత ఎలా ఉంటుందో అలా ఉంటుందంటండి. ధ యొక్క ధ్వనిని గుర్రపు సగిలింతతో పోల్చారు. ఇక్కడ ధ అనే గురించి చెప్పడానికి చెప్పేటప్పుడు మనం ధ అనే ధీ అనే ధాతువు నుంచి దైవతం పుట్టిందంట. ధీ అంటే బుద్ధి బలం, బుద్ధి బలము. అందుకనే అంటారు ఎవటన్నా ధ కరెక్ట్గా పలకపోతే ఏమిటో వెధవా, వీడికి బుద్ధి బలం లేదని అంటారు అనమాట పెద్దలు చెప్పిన మాటలండి. సో లాస్ట్ స్వరం నీ, నిషాదము. నిషాదము అంటే ముగియుట, ఎండింగ్ అని అర్థం. అంతేగా మరి సరి గమ పధని, నీతోనే ఎండ్ అయిపోతుంది. చాలా సంతోషం అండి. మరి ఇవాళ ఇవి చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్కి ఈ నాదం అంటే ఏంటి, ముఖ్యంగా మనకు ఆ శృతి కనీసం ఏమంటారా, శృతి అంటారు కదా, ఏ శృతిలో పాడుతున్నావురా, లయ అంటారు కదా, నెక్స్ట్ క్లాస్కి వివరిస్తానండి. ఇప్పుడు చక్కని మీకు ఒక సరస్వతి ప్రార్థనని నేను నేర్పుతాను కూడా మీకు. పిల్లలకి అందరికీ వినిపించండి, మీరు నేర్చుకోండి, పిల్లలు నేర్చుకోండి. మనకి వరవీణ అనే సరస్వతి ప్రార్థన అందరికీ తెలిసింది, చాలామందికి తెలిసింది. అది మోహనరాగంలో ఉంది. ఇప్పుడు ఈ వాణీ వీణ అనేది ఇది ఒక గీతం అండి. ఇది హిందోళ రాగంలో ఉంది. తాళం చతురస్ర జాతి త్రిపుట తాళము. ఇది ఫస్ట్ నేమ్. రెండవ నేమ్ ఆది తాళము. రచయిత ఎవరో తెలియదు ఈ పాట, కానీ చాలా చక్కగా రాశారు మహానుభావులు. పూర్వులు అంటాం కదా మనం, ప్రాచీనులు, పూర్వులు, పూర్వీకులు, ఇంగ్లీష్లో అయితే యాన్సిస్టర్స్ అంటారు. ఇప్పుడు ఆ హిందూ రాగ యొక్క గీతం పాడి వినిపిస్తాను. చక్కగా మీరందరూ కూడా నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఒకటో శృతి తీసుకున్నాం మనం, ఈ ప్లేస్ లో నెక్స్ట్ ఓకారం. మన తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ఆ 56 అక్షరాల్లో ఈ ఐదే కారణాలు ఉంటాయి. ఆలో అకారం, ఏలో ఇకారం, ఊళ్ళో ఉకారం, ఏలో ఏకారం, ఓలో ఓకారం. ఇవి కాకుండా నోరు మూసుకుని పాడతారు దాన్ని గుంభిత గమకము అంటారు. ఇప్పుడు పాట స్వరము సాహిత్యం కదా, ముందర పాట పాడి మీకు స్వరం తర్వాత. వాణీ వీణా పుస్తక పాణి, వాణీ పుస్తక పాణి, వాంఛిత ఫలదే కళ్యాణి, వాసవ వినుతి భాసుర కాంతి, భూసుర ప్రీతే శుభ చరితే, మాతే ఖ్యాతే సురనుత ప్రీతే, సురుచిర సన్మతి నీతి ధ్యాతే. ఇప్పుడు దీనికి స్వరం చూద్దాం. సానిద నీద మగసద నిసాస అంటే వాణి వీణ పుస్తక పాణి, సానిద నీద మగసద నిసాస, అది హై పిచ్. సాధ ని సా ఇది
ని ద మ ద ని స స గ స ని ని స ని ద ద ని ద మ గ మ ద ని. ఇది స్వరం. స్వరం తర్వాత మనం ఏం పాడాలి? పాట కాదు, లకారం పాడాలి. పాపలతో బాబులతో ఇది వినండి. అమ్మ వంట చేస్తుంటే నాన్నగారు పెట్టుకున్నప్పుడు బాబుతో ఇవి నీ పిల్లలతో ఇవి వినండి. చక్కగా మీరు కూడా నేర్చుకుని ఏం కష్టం కాదు. అయితే నేను కొన్ని విషయాలు చెప్తే ఎక్కువ జోలికి వెళ్ళాం. ఎందుకంటే మనం ఏ పాట పడిన సినిమా పాటలు మనం పాడతాం, అమ్మాయి కీర్తనలు పాడతాం, రామదాస్ కీర్తనలు పాడతాం, ఇంకా మనం అలాగే ఇంకా ఏవో భక్తి గీతాలు, దేశభక్తి గీతాలని, భక్తి గీతాలని, పిల్లలకి భగవద్గీత శ్లోకాస్ అని చెప్తాను. ఇవన్నీ వాటిల్లో మరి స అంటే పేరు షడ్జమం, రీలు మూడు ఉంటాయన్నమాట, చిన్న రీ, పెద్ద రీ, ఇంకొక రీ. రీ వన్ అంటే శుద్ధ రిషభము, రీ టూ అంటే చతుశ్రుతి రిషభము, రీ త్రీ అంటే షట్శ్రుతి రిషభము. అవి ఎక్కడొస్తాయో తెలుసుకుంటే ఓహో అని మీకు ఆనందపడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మరి ఇప్పటివరకే నన్ను చక్కగా ఆదరిస్తున్నారు, అలాగే మీరందరూ కూడా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి, అలాగే సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ నుంచి నాకు కావాల్సింది, ఇప్పటివరకు నాకేవో తోచినే నేను పాడేస్తున్నాను, మీరు ఆ కామెంట్స్లో మీరు ఆ బాక్స్లో మీరు రాస్తే మీకు ఏం పాట కావాలి, లేకపోతే ఏంటి, అవి ఖచ్చితంగా నేను పాడటానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా అన్ని పాటలు పాడగలను నేను. భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఇది. ఎందరో మహానుభావులు వాళ్ళ పాదధూళిలో ఇంత కూడా నేను చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే. ఇంకో వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళా కలుస్తాను వేరే విషయాలతో. నమస్తే. మీ వాచస్పతి.